లో యాభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జపాన్కి సంబంధించిన కుబోటా కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఈ సిక్స్టీ ఎయిట్ హెచ్పి హార్వెస్టర్ పైన రివ్యూ అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను ధరతో సహా ఏదైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కొట్టండి సో దట్ రెగ్యులర్గా మనం ఇచ్చే ఇటువంటి రివ్యూస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఏ పంట అత్యంత ప్రభావవంతంగా సూర్యరశ్మిని వాడుకొని శక్తి కింద కన్వర్ట్ చేయగలదు వరి చెరకు గోధుమ చిరుధాన్యాలు కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి కరెక్ట్ ఆన్సర్ని పిన్ చేస్తాను హార్వెస్టింగ్ రంగంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ కుబోట కంపెనీ జపాన్ మేడ్ ఇది మళ్ళీ చైనా అనుకుంటున్నారు చైనా కాదు జపాన్ మేడ్ దీని గురించి పూర్తి వివరాలు ఇవాళ తెలుద్దాం దీని పేరు హార్వెస్ట్ కింగ్ హార్వెస్ట్ కింగ్ కాదు దీని మిషన్ పొడ వచ్చి నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్లు ఉంటుంది వెడల్పు టూ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ మీటర్స్ హైట్ ఇంక్లూడింగ్ డ్రైవర్ సీట్తో కలిపి టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ వస్తుంది అన్నమాట దీని వెయిట్ వచ్చేసి టోటల్ మూడు పాయింట్ రెండు టన్నులు ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ సిక్స్టీ లీటర్స్ దీని మోడల్ పేరు వచ్చేసి డీసీ సిక్స్టీ ఎయిట్ జీ అంటారు దీని స్పెషాలిటీ ఏంటంటే లైట్ వెయిట్ తర్వాత కింద ఉన్న చైన్ క్రాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త వెడల్పుగా ఉంటాయి అంటే కాంపిటీటర్స్తో పోల్చుకుంటే కనుక దట్ ఇది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ఎక్విప్మెంట్ అనమాట సో కార్నర్స్లో మామూలుగా టర్నింగ్ తీసుకోవాలంటే ముందుకు వెనక్కి మెయిన్ ఇంతకుముందు ఉన్న దీని కాంపిటీటర్ హార్వెస్టర్స్ ఏవైనా సెవెన్ టు ఎయిట్ అటెంట్స్ చేయాలి బట్ ఇదైతే కనుక త్రీ అటెంప్ట్స్లోనే కార్నర్స్లో కన్వర్ట్ చేయగలుగుతావు దీనివల్ల ఏంటంటే మనకి టైం ఆదా అవుతుంది సో ఇంజన్ విషయానికి వస్తే ఇది సిక్స్టీ ఎయిట్ హెచ్పి రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు సీసీ ఇంజన్ ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకసారి చూస్తే కనుక మనకు జస్ట్ రెండే రెండు లివర్లు ఉంటాయి మెయిన్ ఫంక్షనింగ్కి మెయిన్ ఫంక్షనింగ్ లివర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం దీని స్పెషల్టీ సింగిల్ లివర్ ఫ్రంట్ లెఫ్ట్ తర్వాత హైట్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్స్కి సింగిల్ లివర్ ఉంటుంది తర్వాత దీని ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే కనుక గేర్ ఐ మీన్ గేర్ ఏదైతే ఉంటుందో ఇది జస్ట్ మనకి ఏదైతే కార్లో ఆటో గేర్ ఉన్నట్టు ఉంటుంది ఫ్రంట్కి బ్యాక్కి న్యూట్రల్కి తర్వాత దీని ట్రాన్స్మిషన్ టైప్ని హైడ్రోస్టాటిక్ ట్రాన్స్మిషన్ అంటారు టెక్నికల్గా ఇది చాలా ఎఫిషియంట్ స్పీడ్ రెండు రకాలుగా రెండు విషయాలలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఒకసారి టెక్నికల్గా డీటెయిల్స్ చూద్దాము దీని టోటల్ గ్రెయిన్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చేసి పన్నెండు వందల యాభై లీటర్లు తర్వాత ఆ ఆర్మ్ ఏదైతే ఉంటుందో అన్లోడింగ్ చేయడానికి ఉన్న పైప్ ఉంటుంది కదా అది రెండు వందల ముప్పై ఐదు డిగ్రీలలో తిరగలేదనమాట చుట్టూ అటుపైన ఒకవేళ ట్రాక్టర్ అటు సైడ్ ఉన్న ఇటు సైడ్ ఉన్న ఇబ్బంది లేకుండా దాని పొడవు లెంత్ అది తొండమంటారు కదా దాని లెంత్ మూడు పాయింట్ ఆరు మీటర్ల వరకు ఉంటుంది హైట్ వచ్చేసి వన్ పాయింట్ వన్ మీటర్ నుంచి నాలుగు పాయింట్ ఐదు మీటర్ల హైట్ ఉన్నా కూడా మనకి ఏదైతే అన్లోడింగ్ చేసుకునే వెహికల్ ఇబ్బంది లేకుండా ఉంటుంది టోటల్ ట్వెల్వ్ ఫిఫ్టీ లీటర్స్ని నైంటీ సెకండ్స్ అంటే వన్ పాయింట్ త్రీ మినిట్స్లోనే అన్లోడ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది సో దీని ఒకసారి ఈ క్రాల్ చైన్ ఉంటుంది కదా ఈ చైన్ వెడల్పు చూసుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ ఎంఎం తర్వాత లెంత్ చూసుకుంటే కనుక ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం అంటే కనుక మీకు వన్ పాయింట్ ఎయిట్ మీటర్ పొడవు ఉంటుంది కింద ఓన్లీ చైన్ మాత్రమే తర్వాత ఈ ఈ ఈ చైన్ వెడల్పు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం అంటే ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట ఫుల్లీ ఆటోమేటిక్గా ఒకే ఆపరేటర్తోనే మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు అన్ని రకాల ఫంక్షన్స్ కూడా సో దీన్ని కొనాలనుకునే ఎవరు లోన్స్ విషయంలో ఎక్కడ ఏం టెన్షన్ పడక్కర్లేదు ప్రతి షోరూంలో కూడా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కానీ బ్యాంక్ ఎంప్లాయిస్ కానీ ఎవరో ఒకరు ఉంటారు సో వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు అసిస్ట్ చేస్తారు ఇబ్బంది ఉండదు దీని ఫుల్ ఎంత్ టెక్నికల్ రివ్యూ ఫంక్షనల్ రివ్యూ ఒక వన్ వీక్లో చేస్తాను ఎందుకంటే మేము ఉన్న ఏరియాలో డెలివరీ ఉంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక అపీల్ ఏంటి అంటే కనుక ఈ జీడీకే ఆగ్రో ఫుడ్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేసిన ఒక స్పైసెస్ కంపెనీ వీళ్ళు పసుపు కారం పొడి అండ్ ధనియా అంటే మంచి క్వాలిటీ ఉంది నేను కూడా వాడి చూసినాను సో వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు సో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డీలర్స్ కోసం చూస్తూ ఉన్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపెనీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ ఇస్తాను సో మీరు ప్లాంట్ విజిట్ చేసి మీరు ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేసుకొని మీరు ఓకే అన్నట్టుగా అంటే కనుక కంపెనీ వాళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువ రైతులు